కాసేపట్లో ఏపీ సీఎం జగన్ పార్టీ నేతలతో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి పార్టీ ముఖ్య నేతలు, జిల్లా అధ్యక్షులు, కోఆర్డినేటర్లు హాజరు కానున్నారు. ఈ సందర్భంగా సీఎం రెండేళ్ల పార్టీ ప్రణాళికపై నేతలకు దిశా నిర్దేశం చేయనున్నట్లు సమాచారం. 2024 ఎన్నికల లక్ష్యంగా వ్యూహాలు రచించనున్నట్లు సమాచారం. కాసేపట్లో ఏపీ సీఎం జగన్ పార్టీ నేతలతో విస్తృత స్థాయి సమావేశం కానున్నారు. ఈ కార్యక్రమానికి పార్టీ ముఖ్య నేతలు, జిల్లా అధ్యక్షులు, కోఆర్డినేటర్లు హాజరు కానున్నారు. ఈ సందర్భంగా సీఎం రెండేళ్ల పార్టీ ప్రణాళికపై నేతలకు దిశా నిర్దేశం చేయనున్నట్లు సమాచారం. 2024 ఎన్నికల లక్ష్యంగా వ్యూహాలు రచించనున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ అంశానికి సంబంధించి మరిన్ని వివరాలను అలీం అందిస్తారు. అలీం చెప్పండి, ఏపీ సీఎం జగన్ తన కేడర్తో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించనున్నట్లుగా తెలుస్తోంది, డీటెయిల్స్ అంటే. థ్యాంక్ యూ అండి. ఆంధ్రప్రదేశ్ లో పార్టీ పటిష్ట మీద జగన్మోహన్ రెడ్డి దృష్టి సారించినట్టు ఉన్నారు. ఇందులో భాగంగా త్వరలో జరగనున్న కేంద్ర సమావేశం సంబంధించి పార్టీ నేతలతో ముందుగానే సమాచారం సేకరించి సమాచారం ప్రకారం కేంద్రకి సంబంధించిన అంశాలు కూడా ఈ రోజు చర్చకొచ్చినట్లుగా మన దగ్గర ఉన్న సమాచారం. అయితే మొత్తం మీద కూడాను కృష్ణా జిల్లా కానీ ఇండియా జిల్లా కానీ మొత్తం మీద జిల్లాలు విభజన జరిగిన తర్వాత జిల్లా అధ్యక్షులతో వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత ముఖ్యమంత్రి ఇంటాక్ట్ కావడం ఇదే మొదటిసారి. చాలా మంది కూడాను జిల్లా అధ్యక్ష బాధ్యతలు ఇచ్చారు. వారందరూ కూడాను ఈరోజు ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేయనున్నారు. మేము నుంచి కూడాను గడప గడపు వైఎస్ఆర్సీపీ పథకాలను ఏదైతే అమలు చేశారో ఆ పథకాలు ఏ విధంగా ప్రజలకు అందాయని దానిపై కూడాను నేతలు ప్రచారం చేయాలని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. ఇందులో భాగంగా గడప గడపకు వైఎస్ఆర్ అనే పథకం ప్రకారం ప్రతి ఒక్కరు కూడా ఇంటికెళ్ళి ఏ పథకం ఎవరికి అర్హులు, ఎవరైనా పథకానికి అర్హులైన వారికి అందలేదనే దానిపై కూడాను విచారణ జరిపి వారికి అర్హులు చేసి వారికి ఆ పథకాన్ని అందేలా చర్యలు తీసుకోవాలని పార్టీ కేడర్కి, స్థానిక ఎమ్మెల్యేలకి, మంత్రులకు కూడా ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఉదయం నుంచి కూడాను ముఖ్యమంత్రి చాలా బిజీగా ఉన్నారు. ఎస్పీలతోనూ అంటే జిల్లా కలెక్టర్లతో కూడా సమీక్షా సమావేశాలు అంటే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశాలని నిర్వహించారు. ఇప్పుడు కాసేపట్లో పార్టీకి చెందిన ముఖ్య నేతలు, ప్రభుత్వ సలహాదారులు, అలాగే మంత్రులు, అలాగే జిల్లా అధ్యక్షులు, రీజనల్ ఇన్ఛార్జ్లతో కూడా సమావేశాన్ని చేయబోతున్నారు. ఇందులో ముఖ్య ఉద్దేశం పార్టీ పటిష్ట కోసం రాబోయే రోజుల్లో 2024 ఎజెండాగా ఎన్నికలు జరిపే అవకాశం ఉంది. కానీ దాని ముందస్తుగానే ఎన్నికలు వెళ్ళే అవకాశం వైఎస్ఆర్సీపీలో కనిపిస్తుంది. అంటే ఒక 6 నెలలు సంవత్సరం ముందే పార్టీ ముందుగా ఎన్నికల్లోకి వెళ్తే ప్రజల నుంచి ఏ విధంగా స్పందన వస్తుంది, తమ ఏ విధంగా గెలుస్తామనే దానిలో కూడాను వైఎస్ఆర్సీపీ ఎవరైతే అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి ఫోకస్ చేస్తున్నట్టున్నారు. ఇందులో భాగంగా వాళ్ళందరితో కూడా సమావేశం అవుతున్నట్టు కూడాను మరో సమాచారం వస్తుంది. అయితే పార్టీ ముందస్తుగా ఎన్నికలు వెళ్తుంది అనేది కూడా ఒక అంశాన్ని పరిశీలించినట్లుగా సమాచారం వస్తుంది జ్యోతి. అంటే ముందస్తు ఎన్నికల యోచన రావడానికి గల కారణం ఏంటి, దాని మీద ఎందుకు దృష్టి సారించాల్సి వస్తుంది పార్టీ? అంటే 2024 లోపు పార్టీకి సంబంధించిన ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా ఇటు లోక్సభ కూడాను అలాగే పార్లమెంటుకు అలాగే ఆంధ్రప్రదేశ్ శాసనమండలి శాసనసభలు కూడా ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఇందులో భాగంగా పార్టీ ముందుగానే ముందస్తుగా ఏదైతే ఎలక్షన్కి వెళ్ళడం వల్ల ఏమైనా ఉపయోగం ఉంటుందా అనే దానిపై కూడాను ముఖ్యమంత్రి సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. ఇప్పటికే ముందు నుంచి కూడా రాష్ట్ర ప్రభుత్వం మీద విపక్షాలు పెద్ద ఎత్తున విషప్రచారం చేస్తున్నాయి. అమరావతి అంశమే కాకుండా అన్ని అంశాల మీద కూడాను ప్రతిరోజు కూడాను పార్టీ మీద తిరుగుబాటు ఎగరవేసే విధంగా కూడా స్థానికంగా కొంతమంది నేతల వైఖరి కనిపిస్తుంది. ఈ అంశాలన్నీ దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి ముందస్తు ఎన్నికలు వెళ్ళటం వల్ల ఇటు అసెంబ్లీ పార్లమెంటు సంబంధించి అసెంబ్లీ ఎన్నికలు వస్తాయన్న ఒక పట్టణ వార్తలు వస్తున్న నేపథ్యంలో ముందుగానే అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించారు
వల్ల తన సేఫ్ జోన్ లో ఉంటానని ముఖ్యమంత్రి భావిస్తున్నారు. పార్లమెంట్ అసెంబ్లీ రెండు కలిపి నిర్వహించడం వల్ల కేంద్రంలో మోడీ పైన వస్తున్న వ్యతిరేకత క్రాస్ ఓటింగ్ తమకి ఇబ్బంది కలిగించే అంశంగా కూడాను ఇటు ముఖ్యమంత్రి భావిస్తున్నారు. అందుకని కేవలం అసెంబ్లీ ఎన్నికలు ముందస్తుగా నిర్వహించడం వల్ల పార్టీ అధికారంలో రావడంతో పాటు రెండోసారి పార్టీ అధికారం బాధ్యతలు చేపడితే ఏదైతే ప్రస్తుతం ఉన్న వివాదాస్పద అంశాలన్నిటి కూడా క్లియర్ అవుతుంది. మూడు రాజుల అంశం కూడా అయితే మొత్తానికి 2024 ఎన్నికల లక్ష్యంగా వెళ్తున్న నేపథ్యంలో దాని ఆ దిశగా జరుగుతున్నటువంటి ఈ సమీక్ష సమావేశంలో ప్రాధాన్యతను సంతరించుకునే అంశాలు ఏం కనిపిస్తుంది, అంటే ఎలక్షన్లే టార్గెట్ గా ప్రాధాన్యతను సంతరించుకునే అంశాలు ఏవై ఉండొచ్చు? అంటే ముఖ్యమంత్రి మటుకి చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు జ్యోతి. ముందుగా ఎన్నికలు జరిపిన తర్వాత ఎన్నికలు వచ్చిన ప్రతి ఒక్కరు కూడాను తమ ఓటు అక్కడి వైఎస్ఆర్సీపీ కల్పిస్తారని చెప్పాను ముఖ్యమంత్రి భావిస్తున్నారు. ఇందులో భాగంగా ప్రతి ఇంటికి కూడాను అర్హులైన కుటుంబాలకు ఒక్కొక్కరి కుటుంబానికి 50,000 రూపాయల వరకు కూడా ప్రభుత్వం నుంచి ఎటువంటి అవినీతికి తావు లేకుండా అందించడం జరిగింది. పథకాలన్నీ కూడా చాలా నిపక్షపాతంగా నిబద్ధతతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యవహరిస్తుంది. ఈ పథకాల అమలు తమకు ఓటు బ్యాంక్ గా మలుచుకోవాలని చెప్పి ముఖ్యమంత్రి భావిస్తున్నారు. అయితే గ్రామ సచివాలయ వ్యవస్థ వాలంటీర్ల ద్వారా ఏదైతే రాజకీయ నాయకులు ప్రమేయం లేకుండా కూడాను పథకాలు ప్రభుత్వం నుంచి నేరుగా ప్రజలకు అందుతున్నాయి కాబట్టి రేపు ఒకవేళ ఎన్నికలు నిర్వహిస్తే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫోటో మీద మాత్రమే ఎన్నికలు వెళ్లే అవకాశం ఉంది. కాబట్టి స్థానికంగా ఎవరి నుంచో పెట్టినా అభ్యర్థి ఎవరైనా గెలిచే అవకాశం ఉన్నట్లుగా ముఖ్యమంత్రి భావిస్తున్నారు. అంతేకాకుండా ప్రస్తుతం 50 నుంచి 60 మంది ఎమ్మెల్యేలు వారు ఏదైతే మార్పులు జాబితా పరిశీలించట్లయితే వారు గెలుపు అవకాశాలు తక్కువ ఉన్నాయి కాబట్టి ఆ స్థానంలో కొత్త వారిని తీసుకోవాలని చెప్పి కూడా ముఖ్యమంత్రి భావిస్తున్నారు. కాబట్టి సిట్టింగ్ ఎమ్మెల్యేలు కొంతమందిని రాబోయే ఎన్నికల్లో వారికి అవకాశం అంటే సీటు అవకాశం అనేది లేకుండా కూడా పోవచ్చు. ఇవన్నీ అంశాలు దృష్టిలో పెట్టుకొని రేపు వచ్చే కేంద్ర సమావేశంలో ఎన్ని కూడా చర్చకొచ్చే అవకాశం ఉంది. ఈ రోజు కీలకంగా 26 జిల్లాలకు సంబంధించిన పార్టీ అధ్యక్షులతో పాటు అలాగే కొంతమంది మంత్రులు రాను వాళ్ళు అసంతృప్తితో ఉన్నారు. వారందరూ కూడాను జిల్లా ఇన్ఛార్జిగా బాధ్యతలు చెప్పడం జరిగింది. వారితో కూడా ముఖ్యమంత్రి సమావేశం కానున్నారు. నెల్లూరులో కొద్దిగా తలనొప్పిగా మారింది పార్టీ పరిస్థితి. అలాగే విజయనగరం శ్రీకాకుళంలో కూడా కొన్ని ప్రాంతాల్లో ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. కృష్ణా జిల్లాలో అయితే గుడివాడకి చెందిన మంత్రి కొడాలి నాని కానీ బందరు చెందిన పేరు నాని కానీ ఇద్దరు కూడాను ప్రస్తుతం చాలా ముభావంగాను మీడియాకు దూరంగా ఉంటున్నారు. ఏదో కోల్పోయి ఉన్న బాధలు కూడా వారు ఉంటున్నట్లుగా అనిపించింది. వీళ్ళందరూ కూడాను ఒక ఇంటరాక్ట్ ఇవ్వాలి, వాళ్ళలో ఒక బూస్ట్ అంటే ఉత్తేజాన్ని ఇవ్వాలని చెప్పి కూడాను ముఖ్యమంత్రి భావిస్తున్నారు. కాబట్టి ఈ సమావేశం ఈ రోజు కీలకంగా మారింది. నిన్న కూడా ప్రభుత్వ ప్రధాన సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి వారితో మాట్లాడడం జరిగింది. ముఖ్యమంత్రితో 2-3 సార్లు సమావేశం అయ్యారు. విజయసాయి రెడ్డికి ఇప్పటికే బాధ్యతలు చెప్పారు. పార్టీ సంబంధించిన అంశాలే కాకుండా పార్టీ నియమకాలు క్రీడలకు సంబంధించి కూడా విజయసాయి రెడ్డి చూస్తారు. ఓన్లీ మీడియా ఇంటరాక్ట్ సంబంధించింది, ప్రభుత్వం సంబంధించిన సజ్జల చూస్తారని చెప్పి కూడాను డివైడ్ అంటే వారికి సంబంధించిన ఏదైతే అంశాలు కూడా పదవులు కూడా డివైడ్ చేయడం జరిగింది. అయితే మంత్రులకు సంబంధించిన కొంతమంది వ్యతిరేకత వస్తుంది, కొన్ని ప్రాంతాల్లో మంత్రులు సరిగ్గా బిహేవ్ చేయట్లేదనే అంశం కూడా ముఖ్యమంత్రి దృష్టికి వచ్చింది. అంశం కూడా ఈరోజు చర్చకొచ్చే అవకాశం ఉంది జ్యోతి. అయితే మొత్తానికి కేబినెట్ లో వచ్చినటువంటి మార్పుల నేపథ్యంలో వివిధ రకాల పరిణామాలు పార్టీలో కనిపిస్తూ ఉన్నాయి. సో మొత్తానికి పార్టీలో కేడర్ అందరినీ కూడా బలపరిచే దిశగా కానివ్వండి, లేదా నూతన మంత్రులందరూ ప్రజల్లోకి చొచ్చుకుపోయి మళ్ళీ అక్కడ ఉన్నటువంటి వ్యవహార శైలిని చక్కబెట్టే విషయాల్లో కానీ కూడా ఈయన ఫోకస్ పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయా? అంటే ఖచ్చితంగా కనిపిస్తుంది జ్యోతి. 2 సంవత్సరాల పైగా కరోనా ఉన్న నేపథ్యంలో ముఖ్యమంత్రి ఏ కార్యక్రమాన్ని కూడాను బహిరంగ ప్రదేశాలు కానీ ప్రజలతో మమ్మకమయ్యి ఏ కార్యక్రమాలు కూడా పాల్గొలేదు. కాబట్టి ఖచ్చితంగా ఇప్పటి నుంచి కూడాను ప్రజలతో ఉండాలి. 1 సంవత్సరం పాటు ఖచ్చితంగా ప్రజలందరూ కూడా అందుబాటులో ఉండాలి, నియోజకవర్గాల్లో ప్రజలతో అందుబాటులో ఉండాలని చెప్పి కూడా ముఖ్యమంత్రి భావిస్తున్నారు. కేవలం రేపు పార్టీ గెలవాలంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ ఫోటో చూసి మాత్రమే ఓటు వేసే పరిస్థితి ఆంధ్రప్రదేశ్ లో కనిపిస్తుంది. కాబట్టి మొత్తం కూడాను ఆ భారాన్ని అంతా ముఖ్యమంత్రి మోయాలని కూడా భావిస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే బుల్లెట్ ప్రూఫ్ బస్సులను కూడా ఆర్టీసీ సిద్ధం చేసింది. నియోజకవర్గ వారిగా సమీక్ష సమావేశాలు జిల్లా పర్యటనలు కూడా ముఖ్యమంత్రి ఉంటాయని ముందుగానే పార్టీ సమాచారం అందించింది. అయితే ఈ నేపథ్యంలో ఏ జిల్లాలో పార్టీ మైనస్ ఉందనేది ఆ ప్రాంతం మీద ముఖ్యమంత్రి ఫోకస్ పెట్టారు. ఎక్కువగా ప్రస్తుతం కాపు సామాజిక వర్గం అంతా కూడాను జనసేన వైపు మొగ్గు చూపుతున్నారు. వారందరికీ కూడా ఆ పార్టీ సముచిత స్థానం ఇవ్వట్లేదనే అంశం కూడా ఈ రోజు చర్చకొచ్చే అవకాశం ఉంది. అయితే విజయనగరం శ్రీకాకుళం ఇతర ప్రాంతాల్లో కాపులంతా కూడా చాలా వ్యతిరేకతతో ఉన్నారు. వచ్చి ప్రభుత్వంపై ఓటు ప్రభావం అనేది తీవ్రంగా చూపించబోతున్నారు. కాబట్టి ఆ ప్రాంతాల్లో బొత్సాకు మరిన్ని బాధ్యతలు అప్పచెప్పడం వల్ల అంతేకాకుండా కొంతమంది కాపు నేతలందరికీ ఆ ప్రాంతంలో బాధ్యతలు ఇస్తే ఆ ప్రాంతం కొద్దిగైనా వైసీపీ ఓటు పెరిగే కనిపించే అవకాశం ఉంది. ఈ అంశాలన్నీ కూడా ముఖ్యమంత్రి ఈరోజు ముఖాముఖిగా ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా వారితో చర్చించే అవకాశం ఉంది. ఇప్పటికే పీకే టీం అంతా
ప్రాంతాల సర్వే చేసింది ఏ ప్రాంతాల ఏ నియోజకవర్గంలో ఏ ఎమ్మెల్యే ఎంత పర్సంటేజ్ ఓటు బ్యాంక్ ఉందని కూడా వారు పరిశీలించారు కాబట్టి కృష్ణా జిల్లాలోనే సిట్టింగ్ ఎమ్మెల్యే చాలా మందికి సారి అవకాశం లేకపోవచ్చు అని చెప్పి వస్తున్న వార్తలు అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే 175 నియోజకవర్గాలు పరిశీలించినట్టే సుమారు 10 నుంచి 30 మందికి సారి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సీట్ ఎవరని చెప్పి కూడాను అప్పుడే సీఎంఓ వర్గాలు కొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు జ్యోతి ఇక ఈ మధ్య కాలంలో కొన్ని వార్తలు చక్కర్లు కొడుతున్నటువంటి పరిస్థితి పథకాలు ఉచితాలకి ప్రాధాన్యత ఇచ్చే రాష్ట్రాలు ఆర్థికంగా సంక్షోభంలో చిక్కుకునే అవకాశాలు ఉంటాయి అని వార్తలు వస్తున్నాయి ఏపీ వాటిలో కూడా ఒకటి ఉంది అని చెప్పేసి వస్తోంది మరో శ్రీలంక కాకుండా చూసుకోవాలన్న స్టేట్మెంట్ని మనం చూస్తున్నాం అంటే ఈ అంశాల మీద కూడా ఏమైనా ఫోకస్ పెడుతుందా ఇప్పుడు హల్చల్ చేస్తున్నటువంటి ఈ వార్తల మీద ఈ అంశాల మీద కూడా దృష్టి పెట్టే అవకాశాలు కనిపిస్తోందా అంటే ఖచ్చితంగా కనిపిస్తుంది జ్యోతి ఎందుకంటే మీడియా మీడియా మేనేజ్మెంట్ లో పూర్తిగా వైఎస్ఆర్సీపీ వెనకడు వేస్తుంది కేవలం వారి సొంత పత్రికలు సాక్షి సాక్షి టీవీ తప్ప ఇతర వారికి ప్రాధాన్యత ఇవ్వలేకపోవడం వల్ల కూడాను వైఎస్ఆర్సీపీకి మీడియా పరంగా ఇబ్బందులు వస్తున్నాయి కొన్ని ఛానల్స్ ఎల్లో మీడియా అని చెప్పి ముద్ర వేశారు వాటిని పక్కన పెట్టారు అది ఓకే అంతవరకు బాగానే ఉంది కానీ మిగతా ఛానల్స్ కానీ మిగతా పత్రికలు కానీ వారి సరైన ప్రాధాన్యత ఇవ్వకపోవడం పత్రిక సంబంధించిన ప్రకటనలు కానీ ఛానల్ సంబంధించిన వారితో మాట్లాడతాం కానీ ఇప్పటివరకు ముఖ్యమంత్రి కానీ ముఖ్యమంత్రి సంబంధించిన వ్యక్తులు కానీ జరపలేదు కేవలం వారి ఛానల్స్ లో వారి పత్రికలకి ప్రాధాన్యత ఇస్తున్నవారని కూడా ఈ అంశం కూడాను వైసీపీ శ్రేణుల్లో బాగా గిర్ణించుకోలేని అంశంగా ఉంది అందరికీ ప్రాధాన్యత ఇచ్చి ఎవరైతే విష ప్రచారం చేస్తున్నారో వారిని పక్కన పెట్టి మిగతా వారిని కలుపుకొని వైఎస్ఆర్సీపీ ఇది మీడియాలో ఏదైతే పూర్తిగా కూడా వ్యతిరేకత ఉంది దాన్ని కప్పిపుచ్చుకోవాలని వాళ్ళందరినీ కలిపి వెళ్ళాలని చెప్పి కూడా వైఎస్ఆర్సీపీ భావిస్తుంది అందులో భాగంగా చెప్పినట్లుగా పథకాలు అమలు చేస్తున్నారు గతంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఖజానాలో ఎంత బడ్జెట్ అయితే ఉందో అదే బడ్జెట్ తో నేను పథకాలు ముందుకు తీసుకెళ్తున్నాను ఎన్నో కొత్త పథకాల ద్వారా ప్రజలకి ఆర్థిక స్వావలంబన ఇచ్చానని చెప్పి ముఖ్యమంత్రి స్వయంగా ఈ మధ్యకాలంలో పలు మహాసభ సభల్లో చెప్పే పరిస్థితి ఉంది ఇవన్నీ మనం పరిశీలించినట్లయితే పథకాల అంశాన్ని పక్కన పెడితే ప్రజల్లో అంశాలు ఏదైతే వినియోగించుకున్నారో పథకాలు వాటిని లబ్ధి పొందటంలో ఓటు బ్యాంక్ మర్చిపోవడంలో వైసీపీ పూర్తిగా వెనకడుగు వేస్తుందని చెప్పి కూడాను పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు ఇప్పటికీ చాలా మంది ముఖ్యమంత్రిని కలవలేకపోవటం తర్వాత చాలా మంది హోటళ్లుగా ఏర్పడి పాత వారిని ఎవరిని కల్పించుకోవటం కూడా కొన్ని అంశాలు త్వరలో ఇవన్నీ కూడా బహిరంగంగా బయటకు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ముఖ్యమంత్రి స్వయంగా రంగంలో దిగి ఒక్కొక్క నియోజకవర్గ నేతలతో మాట్లాడి ఆ పరిస్థితిని చక్కదిద్దాలని భావిస్తున్నారు అలాగే మీరు అన్నట్లుగా పథకాల అమలు వల్ల ఆంధ్రప్రదేశ్ లో శ్రీలంక పరిస్థితులు వస్తాయని చెప్పి ఏదైతే గ్లోబల్ ప్రచారం విష ప్రచారం చేస్తారో అవన్నీ అబద్ధాలని చెప్పి కూడాను ముఖ్యమంత్రి బహిరంగ సభలో కూడా చెప్పడం జరిగింది జ్యోతి ఇక ఈ మధ్య కాలంలో సై అంటే సై అంటూ వస్తున్నటువంటి జనసేన పార్టీని ఎదుర్కొనే విషయంలో కూడా వస్తున్నటువంటి ప్రచారాల ఆర్భాటాల విషయంలో కానివ్వండి ఈ వీరిద్దరి మధ్య నెలకొంటున్నటువంటి సిచ్యువేషన్ విషయంలో కానివ్వండి ఎలా ఢీకొట్టాలి ప్రత్యర్థి పార్టీలు అనే అంశాల మీద కూడా ఏమైనా చర్చిస్తారా అంటే జనసేన పార్టీ అనేది ప్రస్తుతం ఇబ్బందికర పరిస్థితి ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ పార్టీకి ఉందని చెప్పచ్చు ముఖ్యంగా కొన్ని కోస్టల్ ఏరియాలు ఏదైతే తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి విజయనగరం శ్రీకాకుళం విశాఖపట్నం వరకు కూడాను కాపు సామాజిక వర్గం బలంగా ఉంది మెగా ఫ్యామిలీకి అత్యంత సన్నిహితులు ఎక్కువ ఉన్నారు ఆ ప్రాంతంలో ఓటు బ్యాంక్ కూడా ఎక్కువ ఉంది ఈసారి ఎలాగైనా సరే సర్పంచ్లు ఎక్కువగా జనసేన గెలుచుకుంది ఎస్పీటీసీలు గెలిచింది ఎంపీటీసీలు గెలిచింది ఎన్ని అంశాలు గతంలో 2019 ఎన్నికల్లో లేవు ఇప్పుడు ఏదైతే 2024 ఎన్నికల్లో జనసేన కొద్దో గొప్ప సీట్లు లాగే అవకాశం ఉంది కాబట్టి జనసేన పార్టీ నేతల మీద పూర్తిగా ఫోకస్ పెట్టాలని వైఎస్ఆర్సీపీ భావిస్తుంది ముఖ్యంగా టీడీపీ జనసేన కలిస్తే వైఎస్ఆర్సీపీకి దెబ్బ పడే అవకాశం ఉంది కాబట్టి వారిద్దరు కలవకుండా ఉండాలనే ప్రయత్నం కూడాను వైఎస్ఆర్సీపీ కోరుకుంటుంది అదే విధంగా కూడా రాబోయే రోజుల్లో జనసేన ఇండిటిగా ఎన్నికల్లో వెళ్తే సుమారు 18-20 సీట్లు కలిపి అని ఒక అంచనా కూడా పీకే టీం వేసినట్లుగా సమాచారం కాబట్టి రాబోయే రోజుల్లో ప్రతిపక్ష హోదా టీడీపీ గుండా ఉండకపోయినా జనసేన పార్టీ మట్టికి ఆ ప్రతిపక్ష హోదా దక్కించుకునే అవకాశాలు ఉన్నాయి కాబట్టి జనసేన ప్రాబల్యం ఎక్కువగా ప్రాంతాల్లో వైఎస్ఆర్సీపీ ఏదైతే పథకాలు అమలు చేశారో ఆ పథకాల ద్వారా ఓట్లు వచ్చేలా చూడాలని చెప్పుకున్నారు పార్టీ కేడర్ కి ఇప్పటికే ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేయడం జరిగింది జ్యోతి రైట్ థ్యాంక్ యూ అలయ్య